ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడేనండి మేము ఉండే ప్లేస్కి 50 కిలోమీటర్స్ దూరంలో తిర్యాని చింతల మాదారం జలపాతం అని ఉందండి. అక్కడికి వెళ్ళాము. ఆ పర్యటన విశేషాలు మీకోసం షేర్ చేసుకుంటున్నాను. మేము చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళామని. ఇంకెందుకు మరి ఆలస్యం, చూడండి ఆ విశేషాలు. అంటే మేము ఇక్కడ బెల్లంపల్లి నుంచి స్టార్ట్ అయ్యామండి. బెల్లంపల్లి నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది దాదాపు. మేము 10కి స్టార్ట్ అయ్యాము. మీరు మంచిర్యాల నుంచి అలా రావాలనుకున్న వాళ్ళు బెల్లంపల్లి తాండూరు మీదుగా వెళ్ళాల్సి వస్తుంది. చూడండి మేమైతే ఇప్పుడు తాండూరుకి అనేది వెళ్తున్నాము. ఈ రోడ్డు అంతా ఎప్పుడు రష్గానే ఉంటుందండి, ఎందుకంటే కోల్ ఏరియా కదా, ఎక్కువ లారీలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇలా మనకు మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కనిపిస్తూ మన జర్నీ అనేది ముందుకు సాగుతుంది. మేము తాండూరుకి వచ్చేసామండి. ఇది ఐబీ తాండూరు అంటారు. ఇక్కడ ఐబీ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరగాలండి. అంటే మాదారం వైపు, మాదారం వెళ్ళే రూట్ వైపుకి వెళ్ళాలి మనం. ఇప్పుడు మాదారం వైపు వెళ్తున్నాము. జనాలు బాగానే వచ్చేస్తున్నారండి, మాస్కులే పెట్టుకుని బయట బాగానే తిరుగుతున్నారు. మా పిల్లలు ఏవో ప్రశ్నలు అడుగుతూ అలా మా జర్నీ సాగిపోతుంది. చూడండి మాదారం వచ్చేసాము. ఇక్కడ మాదారం 3 ఇంగ్లైన్ అంటారండి. ఇక్కడికి వచ్చి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు అక్కడక్కడ పెంకుటిల్లులు, ఆ చుట్టూ కర్రలతోటి కంచె, వాటి మీద బేర చెట్లు అన్నీ కనిపిస్తూ. ఇక్కడ చూడండి మనకి ఎడ్ల బండి చాలా రేర్గా, అంటే ఈ రోజుల్లో చాలా వరకు కనుమరుగైపోయాయి కదండి. మనం ఫారెస్ట్లోకి అనేది ఎంటర్ అయిపోయాము. నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానండి. చాలా బాగుందండి, ఎటు చూసినా గ్రీనీనే. చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. అంటే మేము దాదాపు 6 months 7 months తర్వాత ఇలా బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. కరోనా తర్వాత పిల్లలు చిన్నవాళ్ళని మేము అసలు ఎటు వెళ్ళలేదు. ఎటు చూసిన గ్రీనీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏసీ కార్లో ఏసీలు అవి ఏం అవసరం లేదండి. చక్కగా విండోస్ ఓపెన్ చేసేసుకొని అలా కొంచెం ఫేస్ అనేది బయట పెట్టేసి ఆ ఫ్రెష్ గాలి అనేది తగులుతుంటే మనకి చాలా హ్యాపీగా అనిపించింది. మనసు అంతా తేలికైపోయింది. ఇన్ని రోజులు ఆ 4 గోడల మధ్య, అంటే ఆ ప్రెజన్లో ఉన్నట్టుందండి. ఆ రూముల్లో ఉంటుంటే ఇలా వచ్చేసరికి మనసు అంతా హాయిగా అనిపించేసింది. చూడండి ఎంత దూరం మనకి, ఎంత అంటే మనం ఎక్కడ కూడా అంటే ప్లేసెస్ ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది అది అని ఏం లేదండి. మనం ఎంత దూరం చూసినా అంత గ్రీనీగానే చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు ఇలాంటి ఫారెస్ట్లు మనం ఏంటంటే శ్రీశైలం అటు అలా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ దగ్గరలోనే కనిపించిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా జర్నీ అనేది సాగిపోతుంది. మీ ఇంకెందుకు మరి చూసేస్తున్నాండి. మేము ఇక్కడ తిర్యానికి దగ్గరగా వచ్చేసామండి. తిర్యాని పంట పొలాలు, మాకు అక్కడక్కడ కొన్ని వరి పొలాలు, అదేవిధంగా పత్తి తోటలండి. మొత్తం పత్తి తోటలేను. చూడండి 2 days బిఫోర్ వర్షం పడిందండి. నైట్కి కూడా ఇక్కడ పడినట్టుంది. మధ్యలో వాటర్ అది ఉంది. మా చిన్న పాప ఫేస్ అంటే వామిటింగ్ వస్తున్నట్లుండే అనేసరికి ఫేస్ కొంచెం బయట పెట్టినాను. మంచి గాలికి వామిటింగ్ అనేది రాదని చెప్పాను. చూడండి ఎంత బాగుందో, అంతా గ్రీనేనండి. ఇదో మనం తిర్యానికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మాకు తెలిసిన ఒక అతను ఉంటే కలిసి, అతను అంటే మాకు ఏరియా తెలియదు కదా, ఒక అతను తీసుకొని మేము ఇక్కడ తిర్యాని నుంచి రైట్ సైడ్ తిరగాలండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే సైడ్కి ప్రయాణం అనేది కొనసాగుతుందండి. ఇక్కడ అంటే తిర్యాని నుంచి వాటర్ ఫాల్స్కి 15 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. చూడండి ఇది కూడా అంతా గ్రీనీ. మధ్యలో అంటే ఆ తిర్యాని విలేజ్ తప్పితే మళ్ళీ అది దాటిన టాంచి అంతా గ్రీనీగానే ఉందండి. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ విలేజెస్ కూడా చక్కగా పెంకిటిళ్ళతో ఆ చుట్టూ వాటి కంచెకి మంచి మంచి వెజిటేబుల్స్, అంటే బీరకాయలు, సొరకాయలు చెట్లతోటి ఇలా చాలా హ్యాపీగా ఉన్నాయి విలేజెస్ కూడా చూడడానికి చాలా బాగుంది. మనం తీరా వచ్చేసామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. కార్ అనేది వెళ్తదంటే రోడ్ అనేది సరిగా లేక ఏదైనా కార్కి ప్రాబ్లం అవుతదేమని కార్ మేము రోడ్డు పైన పార్క్ చేసేసి కొంచెం నడవాలంటండి. 1.5 కిలోమీటర్ దాకా వచ్చేటట్టుంది డిస్టెన్స్. మాకైతే 1.5 కిలోమీటర్ అనిపించింది. పిల్ల ఇక్కడ తిర్యానీ పోలీసులు హెచ్చరిక చేశారండి. చింతల మాదార జలపాతం సందర్శకులకు పోలీసు వారి హెచ్చరిక. ఈ జలపాతం దాదాపు 35 నుండి 40 అడుగుల లోతు ఉంటుందని ఇలా హెచ్చరిక అనేది వేశారండి. ఇక్కడ కూడా అన్ని పంట పొలాలేనండి, అన్ని పత్తి తోటలు. అంటే చుట్టూ ఆ కొండలు, కొండలపైన ఆ గ్రీన్నెస్ అంతా చాలా బాగుందండి. అక్కడ చూడండి మీకు దూరంలో కనిపిస్తుండొచ్చు. మా పాప చిన్న పాప వాటర్ తాగుతానందండి, అందుకోసమని మేము అక్కడ ఆగాము. చూడండి ఆ గుంతలు, అంటే రోడ్ అనేది సరిగా లేదు. ఆ రోడ్లలో ఎత్తేసుకుంటూ వచ్చే పిల్లలు బాగా టైర్డ్ అయినట్టు అయిపోయారు. అగో ఇక్కడ మా బాబు మా హస్బెండ్ అన్ని నడుచుకుంటూ వస్తున్నారు. మా పిల్లలైతే ఇక చెప్పనక్కర్లేదండి, మమ్మల్ని పట్టించుకునే లేదు, అలా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. అదిగో మా పెద్ద పాప అండి పరిగెడుతుంది, వెళ్ళొద్దు అని పిలిచేసరికి అక్కడ ఆగుంది. అయ్యో బాబు, ఇంత దూరం నడిచేది ఉన్నదంటే నేను అసలు శారీయే వేసుకుని వచ్చేదాన్ని కదండి బాబోయ్, చక్కగా డ్రెస్ కట్టుకొచ్చేదాన్ని. కానీ ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కొంతమంది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు. చూడొచ్చండి మనం దగ్గరికి వచ్చేసాము. ఇలా అంతా చాలా బాగుందండి. ఇక వాటర్ ఫాల్స్ వాటర్ అండి ఇది, ఇలా డౌన్కి వచ్చేస్తున్నాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్న అంటే తీగలు మొత్తం అర్లుకొని చెట్లు బాగా ఎత్తుగా చాలా బాగుందండి. మనకి సినిమాల్లో చూపిస్తారు కదండి, అలాంటి ప్లేస్ లాగా అనిపించింది నాకైతే. చూడండి ఇక్కడంతా చాలా బాగుంది. మనం దాదాపు దగ్గరకు వచ్చేసామండి. అదిగో కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్స్ అండి. పర్లేదండి కొంతమంది జనం, అంటే మేము స్టార్ట్ అయింది 10కి స్టార్ట్ అయ్యాం కదా, మాకంటే ముందే వచ్చేసారు. అంటే దగ్గర దగ్గర విలేజెస్లో ఉండే వాళ్ళంతా ప్లేసెస్లు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ కూడా హెచ్చరిక పెట్టారండి, ఎందుకంటే ఎవరో ముందు ఒక అతను ఇలానే చనిపోయాడంట ఇక్కడి నుంచి, అందుకని వాళ్ళు జాగ్రత్తగా పోలీసులు హెచ్చరిక అనేది మనకు అక్కడ పెట్టేశారు. ఇక్కడ మాత్రం మట్టి బాగా జారుతుందండి. వర్షం పడింది బాగా, అది బంకమట్టి అండి, నల్లమట్టి బాగా మనకి బాగా స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అండి, మనం వాటర్ ఫాల్స్ని చూడడానికి మంచిగా అక్కడ నుంచి నిలబడి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. అందరు చూడండి స్విమ్ చేస్తున్నారు. మేము ఇక్కడ నిలబడి కొంచెంసేపు ఆ వాటర్ ఫాల్స్ని అంతా చూసామండి. అంటే అక్కడ పిల్లలతోటి చూపించడం, మళ్ళీ మేము ఫొటోస్ అవన్నీ అనేవి తీసుకున్నాము. చాలా ఇది పైన తొట్టిలాగా ఆకారం ఉంటుందంటండి. ఇక్కడ నుంచి కొంతమంది పిల్లలు ఎక్కి ఏంటంటే ఆ తొట్టి వాటర్ వచ్చేదానికి అడ్డంగా ఉన్నప్పుడేమో వాటర్ అనేది ఫ్లో తగ్గిపోతుందండి, వాళ్ళు పక్కకు లేసినప్పుడేమో వాటర్ ఫ్లో అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా వర్షాలు పడ్డప్పుడు చాలా ఎక్కువ వస్తుంది అంటండి. మేము వెళ్ళేకి 2 డేస్ ముందే, అంటే మేము బయలుదేరక ముందు 2 డేస్ ముందు అయిందండి వర్షాలు పడి. అప్పటికే వాటర్ ఫాల్ ఫ్లో అంతా తగ్గిపోయినట్టుంది. చూడండి అందరూ కరోనా భయం లేదండి, చక్కగా స్విమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మా పిల్లలు కూడా వెళ్దామని ఒక్కటే గోలండి బాబు. నాకు అనిపించింది అబ్బో పిల్లల్ని తట్టుకోవడం చాలా కష్టం అండి, ఇంట్లోనే అల్లరి భరించలేని చిన్నగా బయటికి తీసుకుపోదాం అనుకుంటే బయట కూడా వాళ్ళు అల్లరి భరించడం చాలా కష్టం అండి. చూడండి అందరూ ఇగో ఎట్టకేళ్ళకి మా వాళ్ళు గోల భరించలేక చిన్నగా వాటర్లోకనే తీసుకొచ్చామండి. వాటర్ ఇక్కడైతే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఆ వాటర్ అక్కడే స్టోర్ ఉండదండి, ఇలా వాగులో పారినట్టుగా పారి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. మనకు చక్కగా వాటర్ చూడు క్లియర్గా లోపట ఉన్న రాళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ కి తీసుకొచ్చి మా పిల్లల్ని కొంచెం సేపు అలా వాళ్ళు కూడా ఎంజాయ్ అంటే అంత దూరం తీసుకెళ్ళాం కదండి. వాళ్ళ పాపం ఆడుకున్నట్టు ఉంటది. ఈ మధ్య చాలా రోజులు రూమ్ లోనే ఉన్నారు కదా. మా బాబు అయితే మాత్రం ఆడుతూ కింద పడ్డాడండి. ఆడుదా ఇక వెనక బాగా తాకినట్టుంది. మా అమ్మ అమ్మ అని ఇక ఒకటే గోల. మా పిల్లలైతే అదేం పట్టించుకోకుండా వాళ్ళిద్దరి పాటికి చక్కగా ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర వాటర్ ఉంటేనే వాళ్ళని పట్టుకోవడం కష్టమండి. ఇంకా అది నేరుగా అన్ని వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ఆగండి ఆగండి అంటే ఆగుతారండి. అస్సలు ఆగరండి. చూడు ఇక ఆటలండి మొత్తం. ఇంకా ఏ బాబోయ్ కింద పడడం లేయడం మళ్ళీ ఆడడం ఇదే అయిపోయింది వాళ్ళదంతా. వాటర్ చూడండి మనకి పారుతూ ఉండేసరికి ఎక్కడ వాటర్ మురికైనట్టుగానే అట్లా ఏం లేదు. నీట్గా ఉంది వాటర్ అంతా చాలా క్లియర్గా బాగా కనిపిస్తుంది. ఇలా డౌన్లోకి వెళ్ళిపోతుందండి అంతా వాటరు. చాలా బాగుందండి ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మా ఫ్యామిలీస్ మొత్తం వచ్చేసి అక్కడే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని చక్కగా తిని బాగా ఉండొచ్చండి. అంటే కొంచెం టౌన్లో ఇప్పుడు కరోనా అది ఇది ఉంది కదండి. ఇలాంటి బయట ప్లేసెస్కి అంటే సండే టైంలో అయితే ఎక్కువ మంది వచ్చేటట్టున్నారండి. మేమైతే సండేనే వచ్చాం కదా. సండే కాకుండా మిగతా డేస్ అప్పుడు వస్తే దాదాపు ఎవరు ఉండేటట్టు లేరు. ఇలా వచ్చేసి ఒకరోజు లీవ్ పెట్టేసుకొని సపరేట్గా ఫ్యామిలీస్ తోటి కలిసి వచ్చి ఇలా టైం స్పెండ్ చేస్తే మనకు కరోనా భయం ఉండదు, ఏముండదండి. హాయిగా ఎవరు ఉండవు, ప్రశాంతంగా పంట పొలాల్లో చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఊళ్ళో అయితే ఇక ఒక్కటే ఆటలండి బాబు. చూడండి ఆ నీళ్ళని అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అది చేస్తూ ఏంటో వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించిందండి. మా చిన్న బాబు అదిగో పైన వ్యూ పాయింట్ అండి. అది అక్కడ నుంచి నిలబడి వాటర్ ఫాల్స్ని చూస్తాము. అందరూ ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా వచ్చేస్తాను రండి. పైన నుంచి అక్కడి నుంచి చూడడం అయిపోయి చిన్నగా వచ్చేస్తున్నారు. చుట్టూతా అన్ని చెట్లేనండి, చాలా గ్రీనీగా బాగున్నాయి. ఆ చెట్లకి మళ్ళీ తీగల్లాగా అన్నీ అల్లుకొని బాగుంది, చాలా బాగుంది. ఇంకే ఇది కానీ రోడ్డు సైడ్కి దగ్గరలో ఉంటే ఇంకా బాగుండండి. కాకపోతే కొంచెం మనం నడవాలి. బైక్ మీద అయితే ఓకే అండి, దగ్గరకు వచ్చేస్తారు. కానీ కార్లు తీసుకొని వెళ్ళినప్పుడు మనం మాత్రం కొంచెం నడవాల్సి వస్తుంది. అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగే ఉంటుందిలండి. అంటే చాలా రోజులు లోపల ఇంట్లలోనే ఉంటాం కదా, అలా నడిచినప్పుడు అదే ఒక ఎక్స్పీరియన్స్. మేము ఇలా నడిచాము ఇట్లా వెళ్ళాము అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఏదన్నా టెంపుల్స్ అలాంటివి అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎటకేళ్ళకి మా బాబు గోలతోటి నేను వచ్చేసానండి. ఇంకా మాస్క్ అండి, మా పాప ఏకంగా మాస్క్ని వాష్ చేసేస్తుంది. అలా వేసేసి మాస్క్ మమ్మీ స్విమ్ చేస్తుంది, నా మాస్క్ స్విమ్ చేస్తుంది చూడు అని చెప్తుంది. మా బాబు మాత్రం కింద పడ్డాడు కాదండి, బాగా రాళ్ళు తాకినట్టున్నాయి. వాళ్ళ డాడీ పిలుస్తున్నాడు హాయ్ చెప్పు అని చెప్తున్నాను నేను. అంటే వాడు మాత్రం ఇంక మళ్ళీ పడతానేమని నన్ను గట్టిగా పట్టుకొని వదిలిపెట్టట్లేదండి. చూడండి వాటర్ ఫాల్స్ చక్కగా అదిగా ఆ విధంగా వాటర్ అనేది పడుతుంది. మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు మరి ఆలస్యం, మేము మళ్ళీ ఇలా చూసుకొని డ్రెస్లన్నీ చేంజ్ చేసుకొని మా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇక ఇప్పుడు రిటర్న్ బయలుదేరామండి. మేము ఇక్కడ నుంచి తిర్యానీ రిటర్న్ అయ్యామండి. తిర్యానీ వచ్చేసి అక్కడి నుంచి 4 కిలోమీటర్స్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అని ఉంటుందండి, అక్కడికి బయలుదేరాం. మేము ఎన్టీఆర్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అండి. అక్కడికి వెళ్ళి కొంచెం అలా నిలబడంగానే మళ్ళీ వర్షం తగ్గిపోయినట్టు అనిపించింది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. అలా ఇంకెక్కువసేపు ఉండలేకపోయినాం, పిల్లలు ఉన్నారు కదండి. మొదలే కరోనా టైము, ఇక వర్షంలో ఇటు బయటకు వచ్చాము, వర్షంలో తడిస్తే ఇంకా ఇబ్బంది అనేసి కొంచెంసేపు అలా నిలబడి అంతా చూసామండి. అగో మా బాబు అండి, మా బాబు నేను, మా పెద్ద పాప బాగా ఆటలాడుతుంది, మా చిన్న పాప నా ఎన్నికిటితో వస్తుందండి. కొంతమంది మాకంటే ముందే వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళి వాటర్ అనేది లేకుండా ఉంటే అక్కడ ఉన్నారండి వాళ్ళంతా. మేమైతే ఇంక వర్షం పడుతుందని దిగలేదండి. ఇక్కడ మేకలు ఆవులు అన్నీ వెళ్తున్నాయండి, ఇంటికి వెళ్తున్నాయి వర్షం పడుతుండేసరికి. ఇక్కడ పక్కనే ఏదో చిన్న అమ్మవారి గుడి ఉందండి. చూడండి ఈ విధంగా అంతా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అయితే మేము ఇంకా వర్షం పడకపోతే చాలాసేపు ఉండి బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మేము వర్షం పడిందండి, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. మా పాప అయితే కార్లు ఎక్కి మా వాళ్ళు బాగా సాహసాలు చేస్తున్నారు. మా బాబు కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ బర్రెలు ఆవులు మేకలు కనిపిస్తుంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు వాడు. ఎవరు ప్రపంచం అలదండి. చూడండి ఇక్కడ ఇది మనకు అలుగు అంటారు కదా, ఇక్కడ అలుగు లేదా మత్తడి ఏదో సమ్మ అంటారండి, మత్తడే అనుకుంటా అంటారు. అలుగు పారుతుంది చక్కగా. ఇంకా ఎక్కువ వర్షాలు పడితే ఇంకా పెద్ద అలుగు వస్తుంది అంటండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి. చాలామంది దిగిలో ఫోటోషూట్ చేసుకుంటుండ్రు. మేము అలా దిగి ఫోటో దిగుదామనేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. ఇంక మా పిల్లలు తడిసిపోతారండి, పదండి పదండి ఇక వర్షం వచ్చేస్తుంది. చూడండి వర్షం కూడా క్లౌడీగా అంత మబ్బులు అంత వర్షం పడేది. ఆ వాటర్లో డ్రాప్స్ పడుతుంటే ఇలా వస్తున్నాయి. ఇక మేము చిన్నగా బయలుదేరినామని మా బాబు మేము తడిసిపోతున్నామని ఆ టెంపుల్ని చూసుకుంటూ మేము వచ్చేసాము. మా పిల్లలు ముందు వచ్చేసి కారు ఎక్కుతున్నారండి. ఇంకా ఎక్కువసేపు ఉండలేదండి, ఇలానే ఉంటుందండి. మళ్ళీ మేము రిటర్న్ అయ్యామండి. తిరియాని రిటర్న్ వచ్చేసాము. మధ్యలో మాకు బర్రెలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మేము ఇంకింటికి బయలుదేరామండి. అంటే మళ్ళీ బెల్లంపల్లికి రిటర్న్ అయ్యాము. ఇక్కడ మీకు చూడండి ఈత చెట్లు, ఈత చెట్లకి కళ్ళు కుండలు అన్నీ కనిపిస్తున్నాయి. మేము పోయినంత దూరం అవే కనిపిస్తూ ఉన్నాయండి. అంటే ఈవినింగ్ టైంలో ఈ పత్తి పొలాలు ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఒక్కసారిగా మా విలేజ్ గుర్తుకొచ్చిందండి. ఎంత బాగుంది విలేజ్ లైఫ్, నాకైతే ఇక్కడే ఉంటే ఎంత బాగుండో అనిపించింది. ఏంటండి ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదండి. మనకి రెక్కాడితే డొక్కాడదు అన్నట్టు ఉద్యోగాలు చేయండి, మనం గడవడం కష్టం కదా, తప్పదు. పట్టణాలలోనే జీవించాలి కొంచెం. అంటే చూద్దాం ఏమన్నా ఇలాంటి విలేజెస్కిలో జీవించే అవకాశం ఉంటే ఎంత బాగుంటుందో. మనకి ఇలాంటి విలేజెస్లో మనం ఉండడం వల్ల ఇలాంటి ప్రాంతాలలో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తాయండి. తాటి చెట్లు చక్కగా ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే. మీరు కూడా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక్కడ మధ్యలో మనకు ఒక చిన్న బ్రిడ్జ్ అండి, ఇక్కడ ఒక ఆగు లాంటిది పారుతూ కనిపించింది, బాగుందండి అది కూడా. ఇలా మనం ముందుకు వచ్చేస్తున్నామండి. ఈలోపు మనకి బాగా చీకటి అయిపోయింది. చూడండి చీకట్లో ఫారెస్ట్ ఎంత అందంగా ఉందో. ఇక్కడ మా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అండి. మర్చిపోయిన మీకు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ ఫారెస్ట్లో టైగర్స్ కూడా సంచరిస్తుంటాయి. ఇంకోటండి మా పిల్లలైతే బాగా అల్లరి చేస్తున్నారు, బాగా అంటే బాగా అల్లరి చేస్తుంటారండి. రే అరవకండి ఇక్కడ టైగర్స్ వస్తాయి అంటే మా పెద్ద పాప ఉంటుంది ఏకంగా, మమ్మీ నాకు టైగర్స్ అంటే ఏం భయం లేదు, అప్పుడు నేను టైగర్స్కి పెద్ద పెద్ద ఆకులు తినిపించానంటుంది. ఆ టైగర్స్కి ఆకులు తినిపించిందంటండి అది. మా చిన్న పాప ఏమో నేను మమ్మీ టైగర్కి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటూ తీసానని చెప్తుంది. చూడండి వాళ్ళ ప్రశ్నలు ఎలా ఉన్నాయో. ఇలా వాళ్ళ ప్రశ్నలు మా సమాధానాలతో మా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. బాగా ప్రశ్నించే వయసు కదా పిల్లలు, ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు. అదేవిధంగా వాళ్ళు వేసే ప్రశ్నలకు మనకు కూడా కొంత ఎంతో కొంత అవగాహన వస్తుందండి. చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఇలా మొత్తానికి మా జర్నీ అనేది కంప్లీట్ చేసుకొని బెల్లంపల్లి వైపు రిటర్న్ అవుతున్నామండి. ఇక